దేశంలో ఒమిక్రాన్ కేసులు విజృంభిస్తున్నాయి మూడు రోజుల పాటు ఎటువంటి కేసులు బయటపడకపోగా శుక్రవారం ఏకంగా తొమ్మిది మందికి కొత్తగా ఒమిక్రాన్ నిర్ధారణ అయింది మహారాష్ట్రలో ఒమిక్రాన్ కలకలం సృష్టిస్తుంది శుక్రవారం అక్కడ మరో ఏడు కేసులు నమోదయ్యాయి ఇందులో మూడున్నరేళ్ల చిన్నారి కూడా ఉంది గుజరాత్లో మరో ఇద్దరికి ఒమిక్రాన్ పాజిటివ్ వచ్చినట్లు అధికారులు వెల్లడించారు దీంతో దేశవ్యాప్తంగా ఒమిక్రాన్ కేసుల సంఖ్య ముప్పై రెండుకు చేరింది కాగా ఒమిక్రాన్ వేరియంట్ సోకిన వారిలో లక్షణాలు అంత తీవ్రంగా లేవని కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది అందరిలోనూ స్వల్ప లక్షణాలే ఉన్నాయి మొత్తం కోవిడ్ కేసుల్లో ఈ కొత్త వేరియంట్ శాతం పాయింట్ జీరో ఫోర్ కంటే తక్కువ అని శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ చెప్పారు దేశంలో రెండో దశ వ్యాప్తికి కారణమైన డెల్టా వేరియంట్ తీవ్రత కొనసాగుతుందని కరోనా క్లస్టర్స్గా మారిన చోట్ల కూడా ఈ వేరియంట్ కేసులే ఎక్కువగా ఉన్నాయని తెలిపారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఎన్సీవై టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి